ఇప్పుడు తప్పించుకున్నావు గాని తర్వాత మా స్నేహ మేడం గారి చేతులు తప్పించుకోలేవు। నా భర్తని చంపడానికి మనిషిని ఎందుకు పంపించావు? ప్రాణానికి ప్రాణమే నీ పగని చల్లార్చుతుందని అలాంటి నిర్ణయం తీసుకున్నావా? నేను మనిషిని పంపించడమేంటి, చంపించాలని చూడటమేంటి, మతుండే మాట్లాడుతున్నావా? రెండు రోజులు నువ్వు కోర్టుకి అటెండ్ కావాలి। ఊరొదిలి పారిపోవడాలు, దేశం వదిలి పారిపోవడాలు లేవు। వద్దు, నాకొద్దు, నేను తీసుకోను, నేను రాను, నేను ఏ కోర్టుకు రాను। అలా అంటే ఎలా కుదురుతుందమ్మా? నేను రాను, నేను రాను। ఆగ్రా ఆగో, ఎక్కడ దాకా పారిపోతావురా? అంటే నువ్వు భయపడుతున్నావా? ఒక అమ్మాయిని రోడ్డు మీద పడేసి కార్ తో గుద్దేసి హిట్ అండ్ రన్ కేసుగా క్రియేట్ చేసినప్పుడు లేని భయం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందిరా? రై రై, ఆగరా, ఆగో। రేయ్, ఆగకపోతే చచ్చిపోతావు। వద్దు వద్దు, నన్ను కాల్చొద్దు, రక్షించండి ప్లీజ్, నన్ను కాల్ చేస్తున్నాడు। నాలా నాలా నాలా, నన్ను కాపాడు, నాలా నన్ను కాపాడు, నాలా తలుపుతూ నాలా వెంట పడుతున్నాడు నాన్న, నిన్ను షూట్ చేయటమేంటి నాన్న? ఏదో జరుగుతుంది, మన వెనక ఏదో జరుగుతుంది, మనల్ని ఎవరూ కాపాడలేని కుట్రేదో జరుగుతుంది, నాకు భయంగా ఉంది నాన్న। ఏం కాదు నాన్న, నువ్వేం భయపడకు, ఏదో పీడకలు వచ్చినట్టుంది। అది పీడకల కాదురా, రేపు జరగబోయే కథ। నా తండ్రి నేను ఎన్ని తప్పులు చేసినా తన పలుకుబండి ఉపయోగించి నన్ను బయటికి తీసుకొచ్చేస్తాడు అని ఇన్నాళ్లు విర్రవీగాడు, ఇప్పుడు నువ్వు చేతులెత్తేసేసరికి ప్రాణభయం పట్టుకుని క్షణక్షణం చస్తున్నాడు। నువ్వు కొత్త కథలు క్రియేట్ చేయకు, నా కొడుకు ఏం కాకుండా నేను కాపాడుకుంటాను। ఇంకెప్పుడు కాపాడతావు? రేపు కోర్టు నుంచి సమన్స్ వస్తాయి, ఆ భవాని కోర్టులో సాక్షి చెబుతుంది, నేను నేరం చేయలేదని నిరూపించుకునే ఆధారాలు మన దగ్గర లేవు, నాకు శిక్ష పడుతుంది, ఖచ్చితంగా ఉరి శిక్ష పడుతుంది। చావు భయం ఇప్పుడు తెలుస్తుందా నాన్న? మరొకరి ప్రాణం తీసినప్పుడు ఈ భయం ఏమైందిరా? ఎంతమంది చావులకు కారణమయ్యావో, నీ చేతుల్లోంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎంతగా ఆర్తనాదాలు పెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకోరా। స్వర్గం నరకం ఎక్కడో లేవురా, రెండూ ఈ లోకంలోనే ఉన్నాయి। చేసే మంచికి ఫలితం ఇక్కడే, చేసే చెడుకు శిక్ష కూడా
ఇక్కడే. గరుడ పురాణంలో రాసినట్టు నీలాంటి వాళ్ళకి శిక్షలు వేయడానికి అక్కడ మరో లోకం లేదు. అంతా ఈ భూమి మీదే. చిన్న పిల్లాడు పీడకలగని భయపడి బెదిరిపోతుంటే ధైర్యం చెప్పాల్సింది పోయి ఏదేదో వాగుతారంటే ఏదేదో వాగటం కాదు, ముసల్ది నిజమే చెప్తుంది. నేను చేసిన పాపాలు శాపాలయ్యాయి. నేను చేసిన నిజమైన తప్పులు నా ప్రాణాల మీదకి తీసుకొచ్చాయి. రై, మెంటల్ ఏమన్నా వచ్చిందా నీకు? నువ్వు కూడా చాదస్తంగా మాట్లాడతావేంటి? సర్లే, రెండు పెగ్గులు తాగి నిద్రపోదావరా. వద్దరా. ఏమైందిరా నీకు? నన్ను కొట్టేవేంట్రా? సుభద్ర, అత్తయ్య, ఇది కళా నిజమా? అదే నాకు అర్థం కావడం లేదు. నా మీద చేయి చేసుకుంటావని కల్లో కూడా అనుకోలేదు నాన్న. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక ఆపేద్దాం. మనం చేసే నీచ నికృష్టమైన పనులన్నీ ఇంకా ఆపేద్దాం. అసలు నేను ఇలా తయారవడానికి కారణం నువ్వే. నేను మొగ్గగా ఉన్నప్పుడే నన్ను వంచుంటే ఈరోజు నేను ఇలా తయారయ్యేవాడి కాదు. అవునా? ఏంటమ్మా, ఎప్పుడు బూతులు మాట్లాడే వీడి నోరు ఈరోజు నీతులు మాట్లాడుతుంది? అసలు తండ్రి వాడు. ప్రపంచంలో ఏ కొడుక్కి దొరకని అదృష్టం రా నేను. ఏం కాదు, తండ్రినే వాడి కొడుకు తప్పు చేస్తే మందలించాలి, మాటి వినకపోతే దండించాలి, అంతేకాని ఎంకరేజ్ చేయకూడదు. ఇంక ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు. ముసల్ది చెప్పినట్టు స్టేషన్కి వెళ్ళి పల్లవం చంపింది నేనని నేరం ఒప్పుకుంటాను. కోర్టుకెళ్ళి నాకు శిక్షేయమని వేడుకుంటాను. రై రై, ఏమైందిరా నీకు? నేను డిసైడ్ అయ్యాను, ఇక నీ మాట వినడు. నేనేం చేయాలనుకుంటున్నాను రేపటి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతాను. నానా, అమ్మా భవాని, టాబ్లెట్స్ తీసుకురావడం మర్చిపోవద్దమ్మా. అలాగేనమ్మా. మా ఇంటికి ఎందుకు వచ్చా? భయపడకండి, మళ్ళీ ఏదో చేయాలని రాలేదు. చేయాల్సిన నష్టం ఎప్పుడు చేసేసావు? ఇంకేం చేయగలవు? మిమ్మల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు. మీరు ఎలా ఉన్నారో చూసి వెళదామని వచ్చాను. మీరు మా కుటుంబానికి చేసిన అన్యాయానికి ఇంకా చావకుండా బ్రతికే ఉన్నాం బాబు. అయినా ఇంత హఠాత్తుగా మా మీద జాలెందుకు పెట్టుకొచ్చిందో? ఓహో, వేటగాడు కూడా జాలుంటుందా? నా వలన మీకు ఎంత నష్టం జరిగిందో తెలుసు. ఈ క్షణం మీరు ఎంత నరకం అనుభవిస్తున్నారో కూడా తెలుసు. అందుకే నేను చేసిన తప్పులు తెలుసుకుని క్షమించమని అడగడానికి వచ్చాను భవాని. ఏంటి, ఏమన్నా? అవును, ప్రతి మనిషి ఏదో ఒక దశలో మారతాడని అంటారు కదా, ఆ దశ నాకు ఇప్పుడొచ్చింది. మనిషిలా మారాలనుకుంటున్నాను, చేసిన తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వు. ఏంటి,
ఇవాళ కొత్త కోణంలో మాట్లాడుతున్నా? మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ఇంకా మా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు బాబు? నేనేం ఆశించడం లేదమ్మా. నేను ఆశించేదంతా ఒక్కటే, నేను మీకేమైనా సహాయం చేయగలనా అని. అవసరం లేదు. మా బతుకులు మమ్మల్ని బతకనిస్తే చాలు, మర్యాదగా బయటికి పో. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఒక్క చెంప దెబ్బతో నీ కోపం చల్లారదు భవానీ, నన్ను చంపై భవానీ చంపై. ఈ నటనలన్నీ కేసుని వెనక్కి తీసుకోవడం కోసమే కదా? అది ఎప్పటికీ జరగదు. నీ బలంతో నీ డబ్బుతో నా జీవితాన్ని నాశనం చేసేసి ఇప్పుడు తీరిగ్గా వచ్చి క్షమించమని అడుగుతున్నావా? నేనే కాదు, నిన్ను కన్న తల్లి కూడా నిన్ను క్షమించదు. నువ్వేదో మంచివాడ్లా నటించేస్తే నమ్మేటానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నువ్వు మారు వేషంలో వచ్చిన రావణాసురుడు లాంటి వాడివి. నీ నటన వెనుక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. ఇంకోసారి నా ఇంటికి రాకు, మర్యాదగా బయటకు పో. బుద్ధుళ్ళ మారిపోయినట్టు నటిస్తున్నాడమ్మా, ఏదో దుర్భూతితోనే వచ్చాడమ్మా. నేను కోర్టుకు వెళ్లకుండా స్కెచ్ చేస్తున్నాడు. పరశురామ్ ఎత్తరా, కమాన్ పరశు, కమాన్ కమాన్ కమాన్. ఏమిటో మన ఇంట్లో ఈ పెను మార్పులు ఏమిటో నాకు అసలు అర్థం కావడం లేదు. రాత్రి నా కళ్ళతో నేను చూసింది నిజమో కలో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తండ్రి కొడుకులిద్దరూ చీమా బెల్లంలాగా ఉండేవారు, ఉన్న ఫలంగా విడిపోయారంటే నాకసలు నమ్మాలనిపించటం లేదు. ఏరా పర్సు, మార్నింగ్ నుంచి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. అది అరే అమ్మా అని పిలిచావా? ఏది ఏది, ఇంకొకసారి పిలవరా మనవడా? అమ్మా, దేవుడా పిలుపులో ఎంత మాధుర్యాన్ని సృష్టించాడు. అమ్మా అన్న పిలుపు అంత కమ్మగా ఉండడం,
ఆ బ్రహ్మ గొప్పతనమో అమ్మ గొప్పతనమో కాని ఆ పిలుపు ప్రపంచాన్ని ఆనందపరిచేలా చేస్తుంది. రాక్షసుడైన నీ కొడుకు అమ్మాని పిలుస్తుంటే కన్నపేగు కదులుతుంది కదా సుభద్ర. చాలా సంవత్సరాల తర్వాత నీ బిడ్డ నీతో ఏదో మాట్లాడాలని వచ్చాడమ్మా, మాట్లాడు చెప్పు. నేను చేసిన తప్పులకి నన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది కదమ్మా. కోపం కాదు, నీ మీద అసహ్యం కలిగింది. నేను చేసిన తప్పులకు క్షమాపణ అడుగుతున్నానమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్ను కన్నడమే నేను చేసిన పెద్ద తప్పు, నిన్ను క్షమించి ఇంకా పెద్ద తప్పు చేయలేను. కన్న తల్లి కళ్ళ ముందు ఒక కొడుకు ఎన్ని దుర్మార్గాలు చెయ్యకూడదో అలాంటి దుర్మార్గాలన్నీ చేశావు, నిన్నెలా క్షమించమంటావురా? వీళ్ళు క్షమిస్తే ఎంత, క్షమించకపోతే ఎంత, మనకేంటి నాన్న? దర్జాగా బతకచ్చు. దర్జాగా అంటే కార్లలో తిరుగుతూ కావలసింది తింటూ బతకటవరా? అదొక్కటే బతుకు కాదు నాన్న. ఏంట్రో మనవడా, తెగ నటించేస్తున్నావు. ఈ నాటకాలన్నీ దేనికోసం, ఎవరి మెప్పు పొందడం కోసం? మెప్పు కోసం కాదు నాన్నమ్మా. వద్దు నాన్న, నువ్వలా పిలవద్దు. నువ్వలా పిలిస్తే చెవిలో చక్కెర పోసినట్టు లేదు, సీసం పోసినట్టుగా ఉంది. జీవితంలో ఏదో ఒక దశలో దరిద్రుడికి కూడా దివ్యక్షణాలు వస్తాయంటారు, కాని నాకు అదృష్టం కూడా లేదు. ఏంట్రా మనవడా, ఈరోజు కొత్త కొత్త మాటలు, పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తున్నావు? రాత్రి నా తండ్రి మీద చేయి చేసుకున్నప్పుడే నేను మనిషిలా మారిపోయాను. ఆ మార్పుతోనే భవాన్ని క్షమించమని అడగడానికి వెళ్ళాను. నిన్ను నీ తల్లి కూడా క్షమించదురా అంది, అదిప్పుడు కళ్ళారా చూస్తున్నాను. జీవితం మీద మొట్టమొదటిసారి అసహ్యం కలిగిందమ్మా. అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? చచ్చిపోదామనుకుంటున్నాను. పర్సు ఏమైంది నాన్న నీకు, ఎందుకలా మాట్లాడుతున్నావు? నిజం నాన్న, నాకు బతకాలనిపించడం లేదు. మంచి నిర్ణయం. ఏం కూసావే నిన్ను? ఇంకెప్పుడు నా తల్లి మీద చెయ్యి చేసుకునే ధైర్యం చెయ్యొద్దు. చచ్చిపోవాలని నేను తీసుకున్న నిర్ణయం నిజంగా మంచిదమ్మా. ఒరి శిక్ష కంటే ఇదే నయం. Thank you.
చనిపోయే ముందు ఒక్కసారి నీ చేతి అనంతిని చనిపోవాలనుందమ్మా. ప్లీజ్ అమ్మా. ఎంతో మంది అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్నావు. నువ్వు బతుకుంటే ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటావో. ఈ అన్నం తిని చచ్చిపోతానంటే ఆనందంగా తినిపిస్తాను. ఒక్క నిమిషం అమ్మా. కన్న తల్లే నన్ను క్షమించినప్పుడు నాకు జీవితం ఎందుకమ్మా? నువ్వు తినిపించమ్మా. ఇది నిజంగా విషమే అయితే నేను నిజంగానే సంతోషిస్తాను.